వెల్కమ్ టు వీసెంట్ స్పీడ్ న్యూస్. ఉద్యోగులకు గుడ్ న్యూస్. పిఎఫ్ వడ్డీ రేటు పెంపు 8.10% ఖరారు. 2022-23 కి వర్తింపు. చందాదారుల ఖాతాల్లో త్వరలో జమ. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. 40 రోజులుగా మూగబోయిన బోరస్ చెక్ పోస్ట్ తెలంగాణలోనే అతిపెద్ద తనిఖీ కేంద్రం. రోజు కోట్లల్లో లావాదేవీలు. ఎఫ్బిఐల నడుమ నెలకొన్న గొడవతో 40 రోజులుగా స్తబ్దత. ప్రాణాలు తీసిన అతివేగం. స్పాట్ లోనే ముగ్గురు మృతి, ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు సేఫ్. కారులో ఇరుక్కున్న వారిని తీసేందుకు గంటపాటు శ్రమించిన స్థానికులు, పోలీసులు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఎదురు చూపు. పగడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు. అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. రద్దయిన వాయిదా పడ్డ పరీక్షలపై టీఎస్పీఎస్సీ సమాలోచనలు. పరీక్షల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి. వ్యవసాయమే సాధ్యం కాదన్న పండించారు. రైతు బీమా, ఉచిత విద్యుత్ తో పంట సిరులు. ధాన్యం కొనుగోలులోనూ తెలంగాణ నంబర్ వన్. ఈ యాసంగిలో 1 కోటి టన్నుల ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు. తెలంగాణలో మహిళా సాధికారతపై ఆస్ట్రేలియన్ బృందం హర్షం. మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసిన మహిళా ప్రతినిధి బృందం. రాష్ట్రాభివృద్ధిని అభినందించిన బృందం సభ్యులు. పది ఫలితాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠాలు. బోధిస్తున్న ప్రభుత్వ ప్రైవేటు వడులు. మార్కులు తక్కువ వచ్చే విద్యార్థులకు రోజువారీ పరీక్షలు. ఈసారి 90% ఉత్తీర్ణతకు శ్రమిస్తున్న ఉపాధ్యాయులు. ఐపీఎల్ సీజన్ 16 హంగామా 2 రోజుల్లో షురు. అంతటా టీ20 లీగ్ ఫీవర్. 2 రోజుల పాటు క్రికెట్ పండుగ. ముస్తాబైన 12 క్రీడా వేదికలు. మాతా శిశు మరణాలను తగ్గించాం. దేశంలోనే 3వ స్థానంలో ఉన్నాం. 27 ఎంసీహెచ్ ల ఏర్పాటు. ఆరోగ్యశ్రీలో మరిన్ని మార్పులు వచ్చాయన్న హరీష్. ఎంసీహెచ్ భవనానికి భూమి పూజ. 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు.